గుండె. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆగకుండా ఏళ్ల తరబడి పనిచేస్తూనే ఉండే ఓ మాంసపు ముద్ద. మన శరీరంలో మెదడు నుంచి అరికాలు దాకా అన్ని భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని 24 గంటలు 365 రోజులు మన జీవితకాలం ఈ గుండె పంపు చేస్తుంటుంది. మనం తరచుగా హార్ట్అటాక్ వచ్చిందని వింటుంటాం. అసలు ఈ హార్ట్అటాక్ ఎలా ఎందుకు వస్తుంది? ఫలానా వాళ్లకి బైపాస్ సర్జరీ జరిగిందని లేదా గుండెలో స్టంట్ వేశారని లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని అంటుంటారు. వీటికి అర్థమేంటి? అసలు వీటిలో తేడాలేంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారు. కార్డియాక్ అరెస్ట్ గురించి కూడా మీరు వినే ఉంటారు. అంటే అప్పటిదాకా బాగున్న మనిషి క్షణాల్లోనే కుప్పకూలి చనిపోతుంటారు. అసలు కార్డియాక్ అరెస్ట్కి హార్ట్అటాక్కి తేడా ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. గుండెలో 4 గదులుంటాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా, కర్ణికలు జఠరికలు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎట్రియా వెంట్రికల్స్ అంటారు. ఇప్పుడు గుండె ఖచ్చితంగా ఎలా పనిచేస్తుందో, రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ రక్తనాళాల్లో ఉన్నదంతా చెడు రక్తం. చెడు రక్తం అంటే అందులో మలినాలుంటాయని అర్థం కాదు. ఈ చెడు రక్తంలో ఆక్సిజన్ ఉండదు. ఇలా ఆక్సిజన్ లేని బ్లడ్ ఇలా బ్లూ కలర్లో చూపిస్తున్న సిరలు అనే రక్తనాళాల ద్వారా గుండెలోని కుడివైపున్న గదుల్లోకి చేరుతుంది. ఇక్కడ నుంచి పంపు చేయబడి ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇక్కడ మనం పీల్చుకున్న గాలిలో ఉండే ఆక్సిజన్ రక్తంతో కలుస్తుంది. ఇలా ఆక్సిజన్ కలిసిన రక్తం ఊపిరితిత్తుల నుంచి గుండెలోని ఎడమవైపున ఉన్న గదుల్లోకి చేరుతుంది. ఇక్కడికి వచ్చిన మంచి రక్తం ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్న ధమనులు అనే రక్తనాళాల ద్వారా మన శరీరంలోని ఇతర భాగాలకు పంపు చేయబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన ఒంట్లోని మెదడు నుంచి అరికాలు వరకు, చేతివేళ్ల కొసల వరకు ఇలా మంచి రక్తం అంటే ఆక్సిజన్ ఉన్న రక్తం గుండె పంపు చేయడం వల్లనే చేరుతుంది. మన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి, లేదంటే ఆ కణాలు వెంటనే చచ్చిపోతాయి. కాబట్టి ఇలా ఆక్సిజన్ కలిసిన రక్తం ప్రతి కణానికి చేరి వాటికి ఆక్సిజన్ అందిస్తుంది. మళ్లీ ఆ రక్తం వెనక్కు తిరిగి సిరల ద్వారా మళ్లీ గుండెకు చేరుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. మన గుండె ఒక్కసారి కొట్టుకుంటే సుమారు 35 కప్పు అంటే 55 నుంచి 80 మిల్లీలీటర్ల రక్తం పెద్దవారిలో పంపు చేయబడుతుంది. పిల్లల్లో అయితే ఇది తక్కువగా ఉంటుంది. పెద్దవారిలో 1 నిమిషానికి 4.5 నుంచి 5 లీటర్ల రక్తం పంపు చేయబడుతుంది. ఇలా రోజుకు గుండె 100,000 సార్లు కొట్టుకోవడం ద్వారా రోజుకి 6,000 లీటర్ల నుంచి 7,500 లీటర్ల రక్తం పంపు చేయబడుతుంది. ఇంత రక్తం మన ఒంట్లో ఎక్కడుందని మీరు అనుకోవచ్చు. మన ఒంట్లో ఉన్న మొత్తం 5-6 లీటర్ల రక్తాన్ని గుండె రిపీటెడ్ గా పంపు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా, ఇక హార్ట్అటాక్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ గుండెపై కొన్ని రక్తనాళాలు కనిపిస్తున్నాయి చూసారా, వీటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. మన ఒంట్లో ప్రతి కణానికి రక్తం ఎలా వెళ్తుందో అలానే ఈ రక్తనాళాల ద్వారా గుండెకు కూడా ఆక్సిజన్తో కూడిన రక్తం అందుతుంది. అప్పుడే గుండె సక్రమంగా పనిచేస్తుంది. ఇప్పుడు మన ఒంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే ఇలా గుండెపై ఉన్న ఈ రక్తనాళాల్లో కొవ్వు ఇలా క్రమంగా కొద్ది కాలం పాటు పేరుకుపోతుంది. దీన్నే ప్లాక్ అంటారు. ఇది రక్త ప్రవాహానికి ఎలా అడ్డుపడుతుందో చూడండి. ఒక్కోసారి రక్తం ముందుకు వెళ్లలేక ఇక్కడే గడ్డ కట్టుకుపోతుంటుంది. ఇలాగైతే గుండె కింది భాగానికి ఆక్సిజన్తో కూడిన రక్తం సరఫరా అవ్వదు. ఇదే కనుక జరిగితే ఆ భాగం వెంటనే డ్యామేజ్ కావడం మొదలవుతుంది. అప్పుడు నొప్పి బాగా తెలుస్తుంటుంది. దీన్ని హార్ట్అటాక్ వచ్చిందని అంటారు. హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి. ఇలా గడ్డ కట్టిన రక్తం పలచబడ్డానికి డాక్టర్లు ముందుగా మెడికేషన్ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని టెస్ట్ల ద్వారా సమస్య ఖచ్చితంగా ఎక్కడుందో గుర్తించి అక్కడ స్టంట్ వేస్తారు. అంటే ఒక సన్నటి తీగ లాంటి దాన్ని మన ఒంట్లో ఒక రక్తనాళం నుంచి గుండె వరకు పంపి అక్కడ అడ్డుగా ఉన్న కొవ్వు ప్లాక్ ను సరిచేస్తారు. అక్కడ మళ్లీ అడ్డుపడకుండా ఒక స్టంట్ ను అక్కడ అమర్చుతారు. అయితే ఒక చోట లేదా 2 చోట్ల ఇలా తక్కువ కొవ్వు పేరుకుని ఉంటే స్టంట్లు వేస్తారు. అదే బాగా కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్తనాళం మూసుకుపోయి ఉంటే అప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కేవలం స్టంట్ వేయాలంటే సర్జరీ లాంటిదేం అవసరం ఉండదు. దాన్ని కేవలం సర్జికల్ ప్రొసీజర్ అంటారు. కానీ బైపాస్ సర్జరీ చేయాలంటే మాత్రం ఆపరేషన్ అవసరం ఉంటుంది. మన కాలు భాగంలో పొడవుగా ఉన్న ఒక రక్తనాళాన్ని సేకరించి గుండెలో రక్తనాళం పోడుకుపోయిన చోటుకు ఇటువైపున ఇలా బైపాస్ చేస్తారు. అంటే మనం సిటీలో ట్రాఫిక్ జామ్ ఉంటుందని బైపాస్ రోడ్ల నుంచి వెళ్తాం కదా, అలా ఇక్కడ కూడా రక్తం వెళ్లడానికి బైపాస్ గా ఒక నాళం అమర్చుతారన్నమాట. ఈ ప్రక్రియలో గుండెను ఓపెన్ చేయాల్సిన అవసరం రాదు.
అదే గుండెలో ఉండే కవాటాల్లాంటివి ఏవైనా డ్యామేజ్ అయితే అప్పుడు గుండెను తెరవాల్సి వస్తుంది. ఇలా గుండెను ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ హార్ట్ సర్జరీగా పిలుస్తారు. ఇక్కడ బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో గుండె కొట్టుకోవడాన్ని కొంతసేపటి వరకు ఆపేస్తారు. ఆ కొంతసేపు గుండె ఊపిరితిత్తులు చేసే పనిని హార్ట్ లంగ్ బైపాస్ మెషిన్ చేస్తుంది. సర్జరీ చేయడం పూర్తయిన తర్వాత గుండెకు కరెంట్ షాక్ లాంటిది ఇచ్చి మళ్లీ కొట్టుకునేలా చేస్తారు. ఇక ఆ మెషిన్ ను డిస్కనెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించి తెలుసుకుందాం. కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమి కనిపించవు. మన హార్ట్ బీట్ ఎలా ఉండాలనేది గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టమ్ ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటుంది. గుండెకు వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆధారంగానే గుండె కొట్టుకుంటుంది. ఈ విద్యుత్ సంకేతాల్లో తేడా వస్తే గుండె కొట్టుకోవడం అస్తవ్యస్తమవుతుంటుంది. గుండె ఇలా ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి మెదడుకు ఇతర భాగాలకు ఆక్సిజన్ బ్లడ్ వెళ్లడం నిలిచిపోతుంది. ఇలాంటప్పుడే సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఇది గనక వస్తే మనిషి స్పృహ కోల్పోతాడు. ఏమీ తెలియదు, కొన్ని సెకండ్లు లేదా నిమిషాల్లోనే చనిపోయే ఛాన్స్ ఉంది. కొందరు ఆటలాడుతూ ఉన్నట్టుండి చనిపోయిన ఘటనలు మనం చూసాం కదా. వారు దాదాపు ఇలా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిన వారే. ఇలా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వారిని అప్పటికప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్లు రోగి ఛాతిపై రెండు చేతులతో బలంగా కొట్టడం, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తిరిగి గుండె కొట్టుకునేలా చేయడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల మళ్లీ గుండె కొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్న వారికి డాక్టర్లు పేస్ మేకర్ అనే చిన్న మెడికల్ డివైస్ ను ఛాతి భాగంలో చర్మం కింద అమర్చుతారు. ఇది హార్ట్ బీట్ ను కంట్రోల్ చేస్తూ రెగ్యులర్ గా ఉండేటట్లు చేస్తుంది. హార్ట్ బీట్ స్లోగా ఉన్నప్పుడు దీని నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వచ్చి నార్మల్ గా చేస్తుంది. ఈ పేస్ మేకర్ గురించి కీ అనే సినిమాలో ఉంటుంది. ఇందులో విలన్ పేస్ మేకర్ ను హ్యాక్ చేసి గుండెకు ఎలక్ట్రికల్ సిగ్నల్ స్పీడ్ గా పంపించి ఓ వ్యక్తిని చంపేస్తాడు. హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కి తేడా తెలిసింది కదా. అయితే ఈ రెండింటికి మధ్య ఓ లింక్ ఉంటుంది. ముందు హార్ట్ అటాక్ వస్తే ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ చాలా సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ రాదు. కానీ ఎవరికైనా ముందు కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఆ తర్వాత హార్ట్ అటాక్ రావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మరి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందు ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చుకోవాలి. ఏదైనా అదే పనిగా కాకుండా లైట్ గా తీసుకోవడం వంటివి చేయాలి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రోజు ఎక్సర్సైజ్లు వంటివి చేస్తే చాలా వరకు గుండె జబ్బుల్ని దూరం పెట్టొచ్చు. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, నచ్చినట్లుందామనుకుంటే ఇదే 50 ఏళ్లు వచ్చాక ప్రమాదాల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వారు శరీరాన్ని కాస్త ఫిట్ గా మెయింటైన్ చేస్తూ పోతే ఇలాంటి గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. ప్రేమికుడు సినిమాలోని ఊర్వశీ ఊర్వశీ పాటలోని రెండో లైన్ ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. ఇదండి గుండె జబ్బుల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీ అభిప్రాయాలను కామెంట్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కోవిడ్ వ్యాక్సిన్ మన ఒంట్లో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఎడమవైపు ఉన్న వీడియోను క్లిక్ చేయండి. ప్రైవేటైజేషన్ మంచిదా చెడ్డదా అనే దానిపై మా అనాలిసిస్ తెలుసుకోవాలంటే కుడివైపు ఉన్న వీడియో క్లిక్ చేయండి.